శుక్లాంబరధరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదంధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్ కృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. నరేష్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి నరేష్ అనే పేరు ఆరక్షరాల పేరు. నరేష్లో 21వ నెంబరు చాల్దిన్ సిస్టమ్ ప్రకారం, పైథాగరస్ సిస్టమ్ ప్రకారం 29వ నెంబర్ వస్తుంది. 3/2 కాంబినేషన్ గల పేరు నరేష్. మరి ఇక్కడ గమనించండు, 6 అక్షరాల పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో, 3 అక్షరాలు అంటే 3 న్యూమరికల్ నెంబరు, అంటే 21 అంటే 3 కదండి చాల్దియన్ ప్రకారము. నరేష్ అనే పేరును కొడితే 21 నెంబర్ వస్తుంది. 21 అంటే 2+1=3. 6 అక్షరాలలో పేరు పెట్టుకున్నవారు ఈ యొక్క 3వ నెంబర్గా న్యూమరికల్ నెంబర్ కనుక ఉన్నట్టయితే వారి జీవితం అంతా కూడా అర్ధాంతరంగా ఆగిపోవడం, ముగిసిపోవడం, తర్వాత అన్ని పనులు పెండింగ్లో పడిపోవడం, ప్రమాదాలు జరగడం, డబ్బు ఎంత వచ్చినా కూడా అంతే ఖర్చు అయిపోవడం, మనశ్శాంతి లేకపోవడం, తల్లిదండ్రులు ఇటు పిల్లలకి మధ్య రిలేషన్షిప్ పాడైపోవడం, తర్వాత మనం నమ్మిన వారు కూడా మనల్ని మోసం చేసి పారిపోవడం, అదేవిధంగా ప్రేమ వ్యవహారాలలో ఇరుక్కోవడం, తర్వాత ఆర్థికంగా సొమ్మంతా కూడా నష్టపోవడం, ల్యాండ్ వ్యవహారాలలో పెట్టి డబ్బంతా నష్టపోవడం, ఆ ల్యాండ్కు సంబంధించిన వాటిలో కోర్టులు కేసులు గొడవలు మన వైపు వెంబడించడం, ఇలా ఒకటి ఏంటండి చాలా రకాలుగా చాలా ఆర్థికంగా వెనకబడి ఉండే పేరే నరేష్. మరి ఈ నరేష్ అనే పేరుని మనం మంచి కరెక్షన్ చేసుకోవాలండి. ఎందుకంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ డెస్టిన్ నెంబర్ యొక్క ప్రకారం, మీ హస్తరేఖల ప్రకారం ఈ విధంగా మనం కరెక్షన్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఏదైనా కూడా ఒక బకెటెడు మంచినీటిలో ఒక విషం చుక్క వేస్తే ఆ విషం చుక్క అనేది కూడా మొత్తం కరిగిపోతుంది, అసలు దానికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ బకెటెడ్ విషయంలో ఒక 2 చుక్కలు మంచినీటి చుక్క వేస్తే విషమే ఎక్కువగా దాని ప్రభావం చూపెడుతుంది. అలాగా మన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబలంలో ఆ నెగిటివ్ సంఖ్యాబలాన్ని తగ్గింపి తర్వాత పాజిటివ్ సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగితే మన పేరు అదృష్టంగా మారుతుంది. అది మీరు చేయనన్ని రోజులు మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నరేష్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వృశ్చిక రాశి వాళ్ళు మాత్రమే ఈ పేరు పెట్టుకోగలుగుతారు. మరి ఈ పేరు మీకు శాస్త్రోక్తంగా పెట్టుకున్నారా, లేదంటే మామూలుగా ఏదైనా పేరు పెట్టుకున్నారా, అసలు ఆ పేరు ఎందుకు ఎలా పెట్టుకున్నారో అది మనకు తెలియాలి. ఆ తర్వాత మీ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ యొక్క పరిశీలన చేయాలి, మీ యొక్క రాశి నక్షత్రం లగ్నము వీటి యొక్క పరిశీలన చేయాలి, మరియు హస్తరేఖలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే చాలా చాలా అద్భుతాలు మీరు సృష్టించగలుగుతారు, మీకు అనుకున్న పనులు జరుగుతాయి, మంచి లైఫ్ స్టైల్ అనేది కూడా కలుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.